యా మీరు అసలు ఫస్ట్ మీ మీ ద్వారా ఇక్కడ విద్యార్థులకు ఏం కావాలో చెప్పించడానికంటే ముందు మీరు అసలు ఎలా వెళ్ళగలిగారు నైంటీస్లో యూఎస్కి ఎందుకు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్వోకేట్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు జనరల్గా అక్కడికి వెళ్తున్న వాళ్ళంతా సాఫ్ట్వేర్ అనే జనరల్గా అనుకుంటాం కదా నేను నాకు వాట్ ఆర్ ఎక్కడ మీరు నేను నెల్లూరులో లా అండి లా చేసినప్పుడు దెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ లే గర్ల్ ఇన్ ఢిల్లీ సో వి అలోప్డ్ ఫిజికల్ థెరస్ట్ అండ్ ఆమెకు జాబ్ వచ్చింది మ్యారేజ్ అయిన విత్ ఇన్ వన్ మంత్లా డైరెక్ట్ జాబ్ వచ్చింది జాబ్ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఏర్ఫేరు ఆమెకు నాకు పోయిన ఫస్ట్ ఫోర్ మంత్స్ రెంటల్ ఏది మన ఇల్లు రెంట్ తర్వాత ఒక వన్ మంత్ కార్ రెంటల్ అవన్నీ గాక ఇమ్మీడియట్ పోగానే జాబ్ ఆమెకు వచ్చింది ఆ ప్రొవిజన్ మీద ఆమె హెచ్ వన్ మీద పోయింది నేను హెచ్ ఫోర్ మీద పోయినా నాకు తెలిసినంత మట్టుకు అప్పటిదాకా హెచ్ ఫోర్ మీద మొఘోళ్ళు పోయిన లేరు ఎవరు వైఫ్లు వెళ్తా ఉంటారు వెళ్తా ఉంటారు కానీ మొఘోళ్ళు పోయిన నాకు తెలిసిన వాళ్ళు ఎవరు వచ్చు దిస్ ఇస్ నైన్టీన్ నైన్టీ త్రీ నేను చెప్పేది ఫస్ట్ నేను మెయిన్ డిపెండెంట్గా మొగోల్ని పోయినాడు అక్కడ పోయిన తర్వాత కూడా చూసుకుంటే నేను ఒక్కనే ఉన్నా సో అక్కడ డిపెండెంట్గా పోయి ఆడ పోయిన తర్వాత సో నేను కంప్యూటర్ సైన్స్ పోదామనుకున్నప్పుడు అప్పుడు నైన్టీన్ త్రీలో కూడా కంప్యూటర్ సైన్స్ బాగా డిమాండ్ ఉండే మావిడేమన్నాది నువ్వు ఇన్ని లాద తినావు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఏం చేస్తావు అని చెప్పి నన్ను లాదర్ అనే బొమ్మ అని చెప్పింది అన్నట్టు ఇక అప్పుడు ఏం అంటే లా పర్సూ చేసుకొని లా ఫీల్డ్లో పోయినా అక్కడికి లేకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అయి ఉండేవాడిని సో ఆల్రెడీ ఇక్కడ అడ్వకేట్ గా లా చదువుతున్నారు కాబట్టి అది కంటిన్యూ చేశారు రైట్ అండి అంటే అప్పుడే లా గ్రాడ్యుయేట్ అయినా నేను లా గ్రాడ్యుయేట్ అని ఇమ్మీడియట్ గా నాకు మ్యారేజ్ అయిపోయింది సో ఇక్కడ నేను ప్రాక్టీస్ చేయలేదు లా గ్రాడ్యుయేట్ అయిన విత్ ఇన్ ఫోర్ ఫైవ్ మంత్స్ మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఎంబడే సో ఇక్కడ బ్యాచులర్ లా చేసిన వాళ్ళు యూఎస్ లో డైరెక్ట్గా ఎల్ఎల్ఎం చేసేయచ్చా ఇక్కడ బ్యాచులర్ చేసిన వాళ్ళు డైరెక్ట్ ఎల్ఎల్ఎం యూస్ చేయొచ్చు కానీ ఇక్కడ బ్యాచులర్ చేసిన వాళ్ళు డైరెక్ట్ బార్ ఎగ్జామ్ తీసుకొని లాయర్ కూడా కావచ్చు అక్కడ మీకు ఎల్ఎల్ఎం చేయాల్సిన అవసరం ఏం లేదు డైరెక్ట్ పోయి లాయర్ కావచ్చు నేను డైరెక్ట్ గా ఇక్కడ నుంచి లా చేసిపోయి ఆడ బార్ ఎగ్జామ్ తీసుకొని పాస్ అయ్యి లాయర్ అయినా ఆ తర్వాత ఎల్ఎల్ఎం జాయిన్ ఆ తర్వాత విషయం లాయర్ అయిన తర్వాత అక్కడ పోయి ఎల్లలం చేసిన తర్వాతనే లాయర్ కావాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇక్కడ నుంచి పోయి అక్కడ మన లా డిగ్రీ అక్కడ బట్ లాస్ డిఫరెంట్ డిఫరెంట్ కదా అక్కడ లాస్ అంటే కామన్ లా ప్రిన్సిపల్స్ ఉంటాయండి కామన్ లా ప్రిన్సిపల్స్ అంటే మన కెనడా కానీ యుఎస్ కానీ ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ ఇండియా కానీ వీటి కామన్ లా ప్రిన్సిపల్స్ అన్నది సేమ్ ఉంటాయి కొద్ది కాన్స్టిట్యూషన్ లో కొద్ది వేరియేషన్స్ ఉంటాయి కానీ ఇన్ జనరల్ కామన్ లా ప్రిన్సిపల్స్ సేమ్ ఉంటాయి కొన్ని టార్ట్స్ లా ఆఫ్ అంటారు అంటే ఇప్పుడు యాక్సిడెంట్స్ కానీ ఇటువంటి లా ఆఫ్ ఆర్ట్స్ అంటారు అదే ఎగ్జాక్ట్లీ సేమ్ అక్కడ అక్కడది ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ లాస్ ఏదైతే ఫండమెంటల్స్ మాకు బేసిక్ ఫండమెంటల్స్ నేర్తారో లా కాలేజ్ లా అవి అక్కడ ఇక్కడ ఏం ఏ మాత్రం కూడా డిఫరెన్స్ ఉంటాయి కొన్ని వేరియేషన్స్ ఉన్నా కానీ అంత పెద్దగా అక్కడ పోయిన తర్వాత అలా ఇలా పెద్ద వేరియేషన్ ఏమో అనిపించదు మనకు సో మన ఫ్రెష్ లా గ్రాడ్యుయేట్ నుంచి పోయినప్పుడు ప్రాక్టీస్ లేదు కాబట్టి సో మనకు పెద్ద అక్కడ అడ్జస్ట్ కావడానికి పెద్ద ఇబ్బంది ఇబ్బంది సో మీరు పర్టికులర్గా ఇమిగ్రేషన్ లా వైపు ఎందుకు వచ్చారు మళ్ళీ అచ్చా ఫస్ట్ లా పాస్ బార్ ఎగ్జామ్ పాస్ అయినా లాయర్ అయినా నాకు ఎవరు జాబ్ ఇస్తారండీ అప్పుడే కొత్తగా ఏం చే లాయర్ అంటే యూ మస్ట్ నో ద కంట్రీ మోర్ లాస్ మోర్ అని చెప్పి సో ఒక లా ఆఫీస్ ఆఫీస్లో మిస్టర్ హలీమనే గుజరాత్ అతను ఉండే అతను ఆఫీస్ ఆఫీస్ కి అడ్వర్టైజ్మెంట్ చేసిండీ ఆఫీస్ కి అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఎక్కడైనా పొర నాకు ఆల్రెడీ పిజ్జా హట్లా డెలివరీ చేస్తాను నేను దానికన్నా ఇది సగం జీతం నాకు అయినా కానీ లా లో అయితేనే మనకు ఛాన్స్ మంచిగా ఉంటుంది కదా అక్కడ పోయి ఆఫీస్ బాయ్ అడిగిండండి మిస్టర్ అలీం వెరీ వెరీ నైస్ కాయ్ అతను ఇంటర్వ్యూ పోయినప్పుడు అడిగిండు ఏమని అడిగిండంటే మరి నువ్వు లాన్లా వాటర్ చేస్తావా బాత్రూమ్ క్లీన్ చేస్తావా ఈ పని చేస్తావా ఇక మొదలుపెట్టిన అన్నీ ఈ పని చేస్తావా ఆ పని చేస్తావా అని అన్నీ చెప్పిండు నాకు ఇక కొన్ని నాలుగైదు క్వశ్చన్ల తర్వాత నాకు నేను చెప్పిన మిస్టర్ అలీం గారు నేను రైతు పని చేసి వచ్చిన నేను పెండను ముట్టుకుంటానికి నాకు ఏ ఇబ్బంది లేదు మీరు పెన్ తీసేయమంటే నాకు ఇబ్బంది లేదు కానీ మీరు డ్రగ్స్ అమ్మ అమ్మంటే మాత్రం నేను అమ్మని చెప్పిన హీ వాజ్ ఇంప్రెస్డ్ అండి అతను నన్ను కొడుకు మాది ట్రీట్ చేసి జాబ్ ఇచ్చి మొత్తం అతను అదే ఆఫీస్ బాయ్ జాయిన్ అయిపోయి ఆఫీస్ బాయ్ జాయిన్ అయిపోయి విత్ ఇన్ ఫోర్ మంత్స్ లో నేను అదే ఆఫీస్లో లాయర్ అయ్యి దాదాపుగా పార్ట్నర్షిప్ లెవెల్లో నాకు అక్కడ ఆఫర్ చేసిండండి అతను ఓకే 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 సో పర్టికులర్ మళ్ళీ నేను బ్యాక్ టు క్వశ్చన్ ఇమిగ్రేషన్ బైపు ఎందుకు వెళ్ళాలి ఆ పర్టిక్యులర్ లాయర్ ఇమిగ్రేషన్ ఓకే ఆయన అక్కడ ఉన్న ఓకే ఓకే పర్టికులర్ ఇంకోటి డిఫికల్టీ ఏముండంటే మా ఆవిడ జాబ్ ఏమో టెక్సెస్లో ఉండే ఇది నేను చెప్పిన ఏంది ఇక్కడ నుంచి డైరెక్ట్ పోయి లాయర్ అని చెప్పిన కదా అది ఓన్లీ కాలిఫోర్నియాలో లో చేస్తారు టెక్సెస్ లో లలో చేయరు మళ్ళీ స్టేట్ టు స్టేట్ స్టేట్ టు స్టేట్ డిఫరెంట్ ఓకే ఓకే సో నాకు లైసెన్స్ ఏమో క్యాలిఫోర్నియాలో ఉంది నేను ఉండేమో టెక్సస్ అయితే అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫెడరల్ ప్రాక్టీస్ చేయొచ్చు ఇమిగ్రేషన్ అది మొత్తం నేషన్ వైడ్ ఫెడరల్ ప్రాక్టీస్ ఆడ స్టేట్ ప్రాక్టీస్ అంటే ఇది ఫ్యామిలీ లా గానీ డివోర్స్ కానీ అటువంటి చేయరాదు నేను సో దాంతో కూడా నేను లిమిట్ అయినా ఇమిగ్రేషన్ ఆ తర్వాత టెక్సెస్ లైసెన్స్ తీసుకున్నాను అది వేరే విషయం ఒకసారి మనం అలవాటు అయ్యి ఒక ప్రొఫెషన్ పోయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రొఫెషన్ చేయనియావడం కష్టం కదా ఇది అట్నే అలవాటు అయిపోయిందండి అండి మొదటి నుంచి కూడా నేను ఈ ట్వంటీ ఇయర్స్ ప్రాక్టీస్ లా ఒక్క ఇమిగ్రేషన్ లా దత్తా మిగతా ఏమీ చేయలేదండి ఇదే చాలా బిజీ కదా చాలా చాలా ఇష్యూస్ చాలా ఇష్యూస్ దీంట్లో